వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సోమవారం రివ్యూలోకి వెళ్ళిపోదాం కార్తిక్ దీప పిల్లలు ఇక చిక్మంగ్ళూరు ట్రిప్కి వస్తారు కదా హిమకి ఇక డ్రైవింగ్ నేర్పిస్తూ ఉంటారు కార్తిక్ ఇది ఇలా ఉండగా సౌందర్య పంతులు గారి చెప్పిన మాటలకి భయపడి ఇంటికి చేరుకుంటుంది వాళ్ళని వెలగిన వెనక్కి రప్పించాలి రప్పించాలి అని అంటుంది ఎందుకు మమ్మీ అంత భయపడుతున్నావు అన్నయ్య వదిన పిల్లలు మనకి చెప్పే కదా వెళ్ళారు ఎందుకు భయపడుతున్నావు అని అంటారు ఆదిత్య ఇది ఇలా ఉండగా దీప భయపడుతూ ఉంటే ఇంకొక ఇంకొక ఒక్క నిమిషంలో నీకు మంచి ప్లేస్ చూపిస్తాను అని అంటారు కార్తీక్ డాక్టర్ బాబు మీరు డ్రైవింగ్ చేయండి హిమా నువ్వు వచ్చే కారు ఆపండి డాక్టర్ బాబు అని చెప్పి అంటూనే ఉంటుంది దీప కారు సడన్గా ఆపుతాడు కార్తీక్ దీప కిందికి దిగు అని అంటారు ఏంటి డాక్టర్ బాబు ఇక్కడ ఆపుతున్నారు అనగానే చూడు ఆ దూరంగా ఉన్న హోటల్లోనే మనం ఉండబోతున్నాము అని అంటారు ఆ హోటల్ చాలా బాగుంటుంది చుట్టూతా ఇక పచ్చదనంగా చాలా గ్రీనరీతో చాలా అందంగా ఉంటుంది డాక్టర్ బాబు పిల్లలకి డ్రైవింగ్ నేర్పించాలంటే హైదరాబాద్ వెళ్ళి నేర్చిపించండి ఇప్పుడు వద్దు అని చెప్పి అంటుంది దీప అదేంటి దీపా హైదరాబాద్ వెళ్ళాక పిల్లలకి స్కూల్లో ఓపెన్ అయిపోతాయి నాకు ఇక హాస్పిటల్ బిజీ అయిపోతాను ఇక్కడ ఉన్న రోజు పిల్లలిద్దరికీ డ్రైవింగ్ నేర్పిస్తాలే నాకు తెలుసు కదా అని అంటాడు కార్తిక్ అవును డాడీ కరెక్ట్గా చెప్పావు అని చెప్పి ఇక హిమ సౌర్య అంటూ ఉంటారు ఇంతలో సౌందర్య ఫోన్ చేస్తుంది కార్తిక్కి మమ్మీ ఫోన్ చేసింది అని చెప్పేసరికి హిమ తీసుకుంటుంది గుడ్ మార్నింగ్ నానమ్మ అని అంటుంది హిమ ఎలా ఉన్నారు అని అడుగుతుంది చాలా హ్యాపీగా ఉన్నాం నానమ్మ సారీ నానమ్మ నన్ను క్షమించు ఏమైందే ఇంత మార్పేంటి తమ్ముడు తమ్ముడు అన్నావు అని చెప్పి అంటుంది సౌందర్య నానమ్మా అమ్మ చెప్పింది అందుగురించే ఇక నుండి మిమ్మల్ని ఎవరిని నేను బాధ పెట్టాలని అనుకోవట్లేదు ఇక్కడికి వచ్చాక మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్తుంది హిమ అటువైపు సౌందర్యకైతే నోటి వెంట మాట రాదు పిల్లలు చాలా రోజుల తర్వాత సరదాగా ఇక ఊరు వెళ్ళారు ఇప్పుడు వాళ్ళని వెనక్కి రమ్మంటే ఏం బాగుంటుంది అని చెప్పి ఫ్రెష్ అయ్యాక మమ్మీతో ఒకసారి మాట్లాడతాను సరేనా అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది సౌందర్య ఆనందరావు గారు అంటారు అదేంటి సౌందర్య పెద్దోడికి చెప్పి వెనక్కి వచ్చే మనం పంతులు గారు చెప్పినప్పటి నుండి నా మనసు మనసులో లేదు అని చెప్పి అంటారు ఆనందరావు గారు ఎలా చెప్పను ఆనందరావు గారు ఇక్కడ ఉన్నంతకాలం వాళ్ళకి ఆ మౌలిత కష్టాలు పెట్టింది తర్వాత ఊరు విడిచి ఒక్క రూపాయి కూడా తీసుకెళ్లకుండా ఎన్నో కష్టాలు పడ్డారు ఇప్పుడు వాళ్ళు ప్రశాంతంగా వేరే చోట వెకేషన్లో ఉన్నప్పుడు మనం ఇక్కడికి పిలిస్తే ఏం బాగుంటుంది ఇప్పటికే పిల్లల్ పిల్లలకి బాబుని దూరం చేశామని వాళ్ళకి మనసులో చాలా బాధ ఉంది అక్కడ ట్రిప్ వేశారు మనమే దగ్గరుండి పంపించాం ఇప్పుడు వెంటనే రండి అంటే ఆ చిన్ని ప్రాణాలు బాధపడతాయి కదా అని చెప్పి అంటుంది ఇక సౌందర్య సౌందర్య పూజ గది దగ్గరికి వెళ్తుంది దేవుణ్ణి మొక్కుకుంటుంది భగవంతుడా ఎందుకు ఎందుకు మాకు ప్రశాంతత అనేది లేకుండా చేస్తున్నావు కార్తీక్ దీప పిల్లలు ఇప్పుడు సంతోషంగా వేరే చోటుకి వెళ్ళారు అక్కడ వాళ్ళకి ఏమీ జరగకూడదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళకి ఇకపై కష్టాలు రాకుండా ప్రశాంతంగా ఉండేటట్టు ఆనందంగా ఉండేటట్టు స్వామి ఎలాంటి ప్రమాదాలు చేరనివ్వకుండా చెయ్యి స్వామి అని చెప్పి సౌందర్య మొక్కుతూ ఉండగానే దీపాలు రెండు కొండెక్కుతాయి ఒక్కసారిగా సౌందర్య దీపాల వైపు చూసి ఇక తల్లడిల్లిపోతుంది అంటే దీప కార్తిక్కి ఏదో జరుగుతుందా ఏం జరగబోతుంది లేదు లేదు భగవంతుడు ఉన్నాడు వాళ్ళు ఎన్నో కష్టాలు పడ్డారు అని చెప్పి మనసులో బాధపడుతూ ఉంటుంది సౌందర్య ఇది ఇలా ఉండగా ఇక చేరుకుంటుంది చిక్ చూడు కార్తిక్ నువ్వు ఎక్కడుంటే నేను అక్కడికి వస్తానని నీకు తెలీదా నా బాబుని నాకు ఇచ్చేసి మీరు మాత్రం జాలీ ట్రిప్గా ఇక్కడికి వస్తే ఈ మౌలిత ఊరుకుంటుందా మిమ్మల్ని పన్నెండేళ్ళు విడగొట్టాను అయినా నీ దీపైన నీకు ప్రేమ ఉంది ఇప్పుడు దీపని పూర్తిగా నమ్ముతున్నావు దీప పిల్లలే ప్రాణంగా బతుకుతున్నాం అదే దీపని నేను లేపేస్తే అప్పుడు నన్ను నన్ను పెళ్లి చేసుకుంటావు కదా దీప ఉందనే కదా నన్ను నువ్వు చిన్న చూపు చూస్తున్నావు చూడు కార్తిక్ నా ప్రేమ కోసం ఈసారి దీపకి ప పైకి పంపిస్తున్నాను పన్నెండేళ్ల క్రితం నిన్ నీకు అనుమానం రంగెత్తించాను కానీ ఇప్పుడు అనుమానం పోయింది ఇప్పుడు దీపనే లేపేస్తే ఏ బాధ ఉండదు నా బాబుకి తండ్రి దొరుకుతాడు అలాగే హిమశౌర్యకి తమ్ముడితో పాటు నేను తల్లినవుతాను నాకు ఎవ్వరిపైనా కోపం లేదు కార్తిక్ ఒక్క దీప పైన అని చెప్పి ఇక వీళ్ళు ఎక్కడ ఉన్నారు అన్నది ఫాలో అవుతూ ఉంటుంది మోనిత ఇది ఇలా ఉండగా దీప అత్తయ్యకి మనం ఎక్కడికి వెళ్ళినా భయం డాక్టర్ బాబు ఎందుకంటే చెప్పకు పెట్టకుండా ఇక వేరే ఊరికి వెళ్ళాము ఇప్పుడు అందరికీ చెప్పినా మన గురించి భయపడుతున్నారు అని చెప్పి అంటుంది ఇక దీప నానమ్మ భయాన్ని నేను పోగొడతాలే త్వరగా మనం రెడీ అయ్యి బయటికి రావాలి అని చెప్పి ఇక రూమ్లోకి వస్తారు దీప కార్తీక్ పిల్లలు చక్కగా ఫ్రెష్ అవుతారు ఇక బయటికి వస్తారు ఇప్పుడు టిఫిన్ చేసేసాక లంచ్కి వచ్చేలోపు ఇక్కడున్న కొన్ని ప్లేసులు మనం చూడబోతున్నాం సరేనా రౌడీ అనంగానే ఓకే డాడీ అని చెప్పి కార్లో బయలుదేరబోతూ ఉంటే హిమ మళ్ళీ స్టీరింగ్ దగ్గరికి వస్తుంది హిమ నీకు చెప్పాను కదా నువ్వు స్టీరింగ్ చేయకూడదు సరేనా అనంగానే లేదమ్మా నాకు బాగానే వచ్చేసింది డాడీ ఏదైనా పర్ఫెక్ట్గా చెప్తారు కదా శౌర్య నీకు కూడా నేర్పిస్తాను ముందుకురా అని అంటుంది ఇదేమీ అవసరం లేదు డాక్టర్ బాబు అన్ని హైదరాబాద్ వెళ్ళాకే అని అంటూ ఉంటుంది ఇక వద్దులేమా అమ్మ చెప్పింది వినాలి అని చెప్పి కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు మోనిత మాత్రం ఓ డ్రైవింగ్ పిల్లలకు నేర్పిస్తూ సరదాగా ఎంజాయ్ చేస్తున్నాం అన్నమాట బ్రేక్ ఫెయిల్ చేయాలని అనుకున్నాను కానీ బ్రేక్ ఫెయిల్ చేస్తే నా కార్తీక్ అంటారు దీపని టార్గెట్ చేయాలి అని చెప్పి వీళ్ళని వెంటాడుతూ ఉంటుంది మృత్యువులాగా మోనిత ఫస్ట్ ఫస్ట్ గుడి దగ్గరికి వస్తారు అక్కడ గుడి పరిసరాలంతా చూస్తారు ఇక గుడిలో దైవ దర్శనం చేసుకుంటారు దీపా కార్తీక్ దీపా ఇది ఏ ప్లేసో తెలుసా ఇది సీతాదేవి సీతాదేవి భూమిలోకి వెళ్ళిపోయిందన్న ప్లేసు అనగానే నాకు తెలుసు డాక్టర్ బాబు నాకు తెలుసు ఎందుకంటే సీతాదేవి ఎన్ని కష్టాలు పడినా రాముల వారిని ఏమీ అనలేదు అనగానే అవును దీపా అవును సీతాదేవి కంటే నువ్వు గొప్పదానివే నేను చెప్పలేను కానీ నువ్వు కూడా ఎన్నో కష్టాలని ఓర్చుకున్నావు ఇప్పుడు నీకు ఎటువంటి కష్టం ఈ డాక్టర్ బాబు తీసుకురాడు అని చెప్పి అంటారు ఇంతలో పిల్లలిద్దరూ చూడు నీకు నీకొకటి తెలుసా నాకు డ్రైవింగ్ డాడీ నేర్పించంగానే వచ్చేసింది ఇప్పుడు అమ్మ అసలు మనల్ని కారే ముట్టుకొనివ్వట్లేదు ఇప్పుడు నేను నీకు నేర్పిస్తాను అని చెప్పి అంటుంది వద్దులే సౌర్య అనగానే వద్దు వద్దు నేను ఒక్కసారి ట్రై చేస్తాను నీకే తెలుస్తుంది అని చెప్పి ఇక ఈ మా కార్ స్టార్ట్ చేస్తుంది కరెక్ట్గా అప్పుడే అక్కడ ఇక సీతాదేవి ఉన్న ప్లేస్ దగ్గర హారతి కర్పూరాలు ఇస్తూ ఉంటారు కార్తీక్ దీప కరెక్ట్ గా ఒక చోట ఉంటారు పిల్లలిద్దరిలో ఒకరు కారులో ఉంటారు ఇంకొకరు శౌర్య కొంచెం దూరంగా ఉంటుంది ఇక మౌనిత దీపని చంపాలనుకుని గన్ను తీస్తూ ఉంటుంది కానీ ఇంతలో హీమ వెళుతూ ఉంటే బ్రేకులు స్టార్ట్ అయినా హీమకి ఏది రాకపోవడంతో అక్కడున్న ఇక నిప్పురవ్వ కారులో పడుతుంది ఇక కారులో ఉన్న కూర్చునే సీటుకి ఇక తగులుతుంది నిప్పురవ్వ ఇక వెనుక ఫైర్ అవుతుంది హిమకి ప్రాణభయం మొదలైపోతుంది ఇక కార్తిక్ దీప వెంటనే చూస్తారు అమ్మ హిమ అమ్మ హిమ అనగానే ఇక హిమకి ఏం చేయాలో చేత కాదు డాడీ డాడీ అని అరుస్తూ ఉంటుంది ఇక మోనితకి ఏం చేయాలో తెలీదు ఇదేంటి ఇలా జరిగింది అని అనుకుంటూ ఉంటుంది ఇంతలో కార్తిక్ పరుగు పరుగున కారుని పట్టుకోవాలనుకుంటాడు కానీ వీలు కాదు ఇక కార్లో వెళ్తూ ఉంటుంది హిమ ఇక కార్ని చేచ్ చేస్తాడు ఇక కార్తిక్ శౌర్య అలాగే ఇక దీప తల్లడిల్లిపోతారు హిమా హిమా అని ఏడుస్తూ ఉంటారు ఇక దీపని చంపాలనుకున్న మౌనత మాత్రం ఏంటి కార్తిక్ ఇప్పుడు ఆ కార్ ఫైర్లో ఉంది ఇప్పుడు దానిలో ఎక్కుతాడా కార్తిక్ ఏమైనా అవుతుందా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇంతలో కార్తిక్ కార్ని చేజ్ చేస్తాడు ఇక కార్లో ఉన్న ఇక హిమని హిమని ఇక డోర్ తీసి పక్కకి లాగేస్తాడు కార్ సడన్ బ్రేక్ వేసేలోపు అక్కడ చిన్న కొండ ఉండడంతో ఇక లోయలోకి పడబోతూ ఉంటాడు కార్తిక్ ఇక ఇంకొకరు ఎవరో వచ్చి దేవుడిలాగా కార్తిక్కి చెయ్యి అందిస్తారు ఇక కార్తిక్ చెయ్యి అందించేలోపు కారు మొత్తం లోయలోకి పడిపోతుంది ఇటువైపు కార్తిక్కి ఇక పెద్ద దెబ్బలు తగులుతూ ఇక తలకి గాయమవుతుంది కార్తిక్కి ఒక్కసారిగా గతం మొత్తం గుర్తుకొస్తుంది ఏంటి ఎక్కడున్నాను అని చెప్పి మొత్తం ఒక్కసారిగా గుర్తు చేసుకొని కళ్ళు మూసేస్తాడు కార్తిక్ ఇక అందరూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వస్తారు ఇక కార్తిక్ పెద్ద బండరాయి పైన ఇక పడిపోతాడు కాబట్టి ఇక తన వెనుకాల నరం అనేది చిట్లుతుంది ఇక రక్తం అనేది పోతూ ఉంటుంది దూరం నుండి మౌనితకైతే గుండె ఆగిపోతుంది ఇదేంటి కార్తిక్ ఇక్కడికి వచ్చి పడిపోయాడు ఒకప్పుడు కరెక్ట్గా కార్తిక్ ఆ విహారిని అనుమానించే ప్లేస్లోనే కార్తిక్ పడిపోయాడేంటి ఇప్పుడు ఏం జరగబోతుంది అని చెప్పి ఇక భయప తను దీపని చంపాలనుకున్న విషయం మర్చిపోతుంది మోనిత డాక్టర్ బాబు ఏమైంది ఏమైంది అని చెప్పి దీప పిల్లలు ఏడుస్తూ ఉంటారు అంబులెన్స్ వస్తుంది ఇక అంబులెన్స్ లో హాస్పిటల్ కి తీసుకు కార్తిక్ కి దీప పిల్లలు ఏడుస్తూ ఉంటారు కార్తిక్ కి లోపల ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది డాక్టర్ కార్తీక్ ఇక్కడికి వెకేషన్ వచ్చారా దానికి ఇలా జరిగిందా అని చెప్పి డాక్టర్లు మాట్లాడుకుంటూ ఉంటారు దీపకి అలాగే పిల్లలకి ధైర్యం చెప్తారు అక్కడ ఉన్న నర్సులు ఇక మోనిత విషయం తెలుసుకుంటుంది తను తన ఫ్రెండ్ అని ఇక కార్తిక్ ఏదైనా నేనే చేస్తానని ఇక దొంగచాటుగా డాక్టర్లతో మాట్లాడుతూ ఉంటుంది మోనిత పిల్లలిద్దరు నానమ్మ తాతయ్యకి ఫోన్ చేయమ్మా డాడీకి ఏమైంది డాడీకి చిన్న దెబ్బే కదా అని చెప్పి ఇక బాధపడుతూ ఉంటారు మీ నాన్నకి ఏమీ కాదు మీ నాన్నకి ఏమీ కాదు అని చెప్పి దేవుణ్ణి మొక్కుకుంటూ ఉంటుంది దీప డాక్టర్స్తో మోనిత కలుస్తుంది జరిగిందంతా తెలుసుకుంటుంది ఇక అదేంటి తనకి ఏది గుర్తుండదంటారా వెనుకాల అనంగానే ఇక రిపోర్ట్స్ని అన్నీ చూపిస్తారు మీ బెస్ట్ ఫ్రెండా అనంగానే కాదు కాదు బెస్ట్ ఫ్రెండ్ కాదు అంతకంటే ఎక్కువే అని చెప్పి రిపోర్ట్స్ చూస్తుంది ఇక తన చిన్న మెదడు చిట్లిపోవడంతో గతం మర్చిపోతాడు కార్తిక్ మనం బాడీలో ఏ పార్ట్స్కైనా మనం అన్ని ఆపరేషన్లు చేయొచ్చు కానీ మెదడు విషయంలో తనంతట తాను ఇక ఒక్క దగ్గరికి అయ్యేదాకా మనం వేచి ఉండాలి కానీ ఈయనకి గతం అనేది ఎప్పుడు గుర్తుకొస్తుందో తెలీదు కానీ ఇప్పుడు జరిగిందంతా మర్చిపోయారు ఇప్పుడు మనం ఏం చెప్తే అదే అదే దేశలో ఉంటారు అని చెప్తారు డాక్టర్స్ ఇక మౌనిత కార్తిక్ వైపు చూస్తుంది బయట పిల్లలతో దీప ఏడుస్తూ ఉండడం చూస్తూ ఉంటుంది అంటే కార్తిక్కి మొత్తం మర్చిపోతాడా నన్ను కూడా మర్చిపోతాడా ఎలా ఎలా నన్ను మర్చిపోతే కార్తిక్ నన్ను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలి ఇలా జరగకూడదు నో నో అని మనసులో అనుకుంటూ ఉంటుంది నన్నే కాదు మోనితని కూడా మర్చిపోతాడు దీపని కూడా మర్చిపోతాడు కదా పిల్లల్ని కూడా మర్చిపోతాడు కదా అని మనసులో అనుకుంటూ ఉంటుంది మోనిత నా ఫ్రెండ్ని నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి అని అంటుంది డాక్టర్స్తో ఇక డాక్టర్స్ దీప అలాగే హిమ సౌర్య దగ్గరికి వస్తారు ఇక వచ్చి ఏం ప్రమాదం లేదమ్మా కానీ ఇరవై నాలుగు గంటలు అబ్జర్వేషన్లో ఉంచుతాము మీరు ఇక్కడే ఉంటారా అని అడుగుతారు ఉంటాము ఏమీ కాదు కదా మా డాడీకి ఏమీ కాదు కదా అని అంటారు పిల్లలిద్దరూ ఇక దీప అయితే ఊపిరి పీల్చుకుంటుంది కార్తిక్ని చూస్తుంది డాక్టర్ బాబు మీరు ఎప్పుడు ఎప్పుడు ఇలా కష్టాలు పడాల్సిందేనా పోనీలే ప్రాణ పరిస్థితి ఏమీ లేదు డాక్టర్ బాబుకి మార్నింగ్ ఇక అంతా చెప్పి ఇక్కడ నుండి వెళ్ళిపోదాం అని అంటుంది అవునమ్మా వద్దమ్మా మనం వెళ్ళిపోదాం అని చెప్పి పిల్లలిద్దరూ దీపతో అంటూ ఉంటారు ఇంతలో ఇక సౌందర్య ఫోన్ చేస్తుంది ఇక దీపకి మా నానమ్మకి ఏమీ చెప్పొద్దమ్మా ఎందుకంటే నానమ్మ మనతో పాటు ఎంతో బాధపడుతుంది రేపు నాన్నకి మెలకు వస్తుంది కదా అప్పుడు నాన్నే చెప్తాడు ఇప్పుడైతే నానమ్మకి మనం వేరే చోట ఉన్నామని చెప్పమ్మా అనగానే అదేంటి సౌర్య నానమ్మకి నిజం చెప్పాలి కదా అని అంటుంది ఇక హిమ లేదు హిమ లేదు నానమ్మ తాతయ్య మన కోసమే ఆలోచిస్తూ ఉంటారు అని చెప్పి ఇక దీపతో కాల్ చేయనివ్వకుండా ఇక సైలెంట్గా ఉండమంటారు పిల్లలిద్దరూ దీపా పిల్లలు ఇక అక్కడే పడుకుండిపోతారు నిద్రలో జారుకుంటారు దీప మాత్రం కార్తీక్ వైపే చూస్తూ ఉండిపోతుంది ఇక మౌనిత దాక్కుంటుంది ఎవరికో ఫోన్ చేస్తుంది బాబు బానే ఉన్నాడు కదా నేను వచ్చేస్తాను ఇంకొక గంటలో ఇక్కడ నా ఫ్రెండ్కి మేలుకు వస్తుంది నేను వచ్చేస్తాను అని అంటుంది ఇక కార్తిక్కి మెల్లిగా కళ్ళనిది తెరుస్తూ ఉంటాడు కార్తిక్ తెరవంగానే మౌనిత తన ఎదురుగా కనిపిస్తుంది మౌనిత చిరునవ్వు నవ్వుతుంది కార్తిక్ని చూస్తూ ఎవరు 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 అని అంటారు నేను కార్తిక్ నీ భార్యని అని అంటుంది మౌనిత ఒక్కసారిగా కార్తీక్ గుర్తు చేసుకుంటాడు చూడు కార్తిక్ నేను నీ భార్యని మౌనితని అని అంటుంది నువ్వు నువ్వు నా భార్యవా నాకు నువ్వు నా భార్యవి కాదు కదా ఏదో ఏదో అనగానే చూడు కార్తిక్ నీ పేరు కార్తిక్ డాక్టర్ కార్తిక్ కార్డియాలజిస్ట్ స్పెషలిస్ట్ అని అంటుంది నేను డాక్టర్నా అని అంటారు అవును నీకు భార్య ఉంది ఆ భార్య తప్పు చేసింది అందుగురించే తనని వదిలేసి ఈ ఫ్రెండ్ అయిన మోనితని ప్రేమించి పెళ్లి చేసుకున్నావు నీకు ఒక బాబు కూడా ఉన్నాడు బాబుని చూపించనా అని చెప్పి ఇక ఫోన్ చేసిన వ్యక్తి బాబుని తీసుకురాంగానే ఇక తన బాబుని చూపిస్తుంది మోనిత కార్తీక్ని ఎవరికీ ఇష్టం లేకపోయినా నా మెడలో మూడు ముళ్ళు వేసావు కార్తిక్ నువ్వు ఎప్పటికీ నా ఫ్రెండ్తో పాటు నా భర్తవే కానీ ఇక్కడికి మనం వెకేషన్స్కి వచ్చాము అందుగురించి నీకు ఇలా జరిగింది అని చెప్పి నేను ఎందుకు హాస్పిటల్లో ఉన్నాను అన్న సంగతి అడిగేటప్పుడు ఇక మౌనిత కావాలని అన్ని అబద్ధాలు చెప్తుంది ఇక కార్తీక్ నమ్మలేనట్టు మౌనిత వైపు అయోమయంగా చూస్తాడు ఏంటి నువ్వు నా భార్యవా బాబు నా బాబా అనగానే బాబు చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు కార్తిక్ వైపు చూస్తూ కార్తీక్ మళ్ళీ కళ్ళు మూసుకొని అలాగే పోతాడు కార్తిక్ నిజంగా భగవంతుడు నాకు మరో అవకాశం ఇచ్చాడు నీకు గతం మర్చిపోయావు నీ భార్య మళ్ళీ మంచిది కాదని నీతోనే చెప్పిస్తాను ఇప్పుడు అన్ని ఆధారాలతో పాటు నేనే నీ భార్యనని నిన్ను నమ్మిస్తాను ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఎవరు నా పక్క ఉండకపోయినా నువ్వు ఒక్కడివే నా పక్క ఉంటే చాలు కార్తిక్ అప్పుడు సౌందర్య ఆంటీని ఒక ఆట ఆడించచ్చు దీపా దేవుడు ఎప్పుడు ఒకేలా ఆలోచించడు ఎందుకంటే నువ్వు ఏ పాపము చేయలేదు కార్తిక్ నీ విషయంలో పన్నెండేళ్ళు అపార్థం చేసుకుని నిన్ను బాధలకి గురి చేస్తూనే ఉన్నాడు అందుకు భగవంతుడు మరో అవకాశంగా నాకు ఇచ్చాడు ఇప్పుడు కార్తిక్ నా సొంతం నేను చెప్పినట్టే వింటాడు ఇప్పుడు కార్తీక్ మనసులో గత మర్చిపోయి ప్రస్తుత భార్యగా నేనే కొనసాగబోతున్నాను నా బిడ్డే కార్తిక్ బిడ్డ ఎందుకంటే డిఎన్ఏ రిపోర్ట్స్తో సహా నా దగ్గర ఉన్నాయి కార్తిక్కి సాక్ష్యాలతో సహా చూపించబోతున్నాను కథ వేరే మలుపులో ఉంటుంది మళ్ళీ మళ్ళీ గాడి తప్పిన కథని సరైన దారిలో నడిపించబోతుంది ఈ మోనిత అని చెప్పి ఇక పక్కా పక్కా నవ్వుకుంటూ ఉంటుంది మోనిత ఈరోజు రివ్యూ ఇలా ఎండవుతుంది ఫ్రెండ్స్ సరికొత్త మలుపులతో చాలా అంటే చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ రివ్యూ మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి